హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిచ్చందు ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దీపావళి ఈరోజు వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ రీసెంట్గా రిలీజ్ అయిన పెద్దన్న సినిమా గురించి మాట్లాడుకుందాం ఒక్క సెకండ్ సరే ఇంకోసారి సరే ముచ్చటగా మూడోసారి అబ్బా ఇదే లాస్ట్ టైము ఇది ఇది మన రేంజు అందరూ రజనీకాంత్ గారి లాగా చేసేస్తే ఆయనకి మనకి డిఫరెన్స్ ఉండాలి కదా సో ఈరోజు మార్నింగ్ షోకి వెళ్ళాను సినిమా చూస్తున్నాను సేపు నాకు ఒక మెగా సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే సీరియల్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయన్నమాట ఒక్క మొక్కలా చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చేయాల్సిన సినిమా అయితే కాదు అది ఈ టైంలో చేయాల్సిన సినిమా అయితే కాదు ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి పాస్ట్లో ఈవెన్ మన తెలుగులో కూడా అన్నవరం రాఖీ పుట్టింటికి రాచెల్లి ఇంకా లాట్ ఆఫ్ మూవీస్ నాకు కనిపించాయన్నమాట అన్నవరం కూడా రీమేక్ మూవీ తమిళ్లో విజయ్ గారు చేశారు సో ఆ టైంలో నేను రెండు సినిమాలు చూసానమాట ఎందుకంటే కొంచెం కుతూహలం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారా లేకపోతే తమిళ్లో విజయ్ గారు బాగా చేశారా చూద్దామని చూశాను అనమాట సో నిజంగా చెప్పాలంటే ఈ పెద్దన్న సినిమా కన్నా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన విజయ్ గారు నటించిన తమిళ్ సినిమా నిజంగా చాలా చాలా బాగుంది చాలా అవుట్ డేటెడ్ స్టోరీ అని చెప్పాలి ఇది ఎప్పుడో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రావాల్సిన సినిమా అప్పుడు వచ్చింది ఓకే స్టోరీ పాద్దయినా ట్రీట్మెంట్ అన్నా కొత్తగా ఉండాలి స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉండాలి ఈవెన్ సీన్స్ అన్నా కొంచెం కొత్తగా రాసుకోవాలి సో అవన్నీ లేవన్నమాట ఆఫ్కోర్స్ ఒక మూడు నాలుగు సీన్స్ చాలా బాగున్నాయి అది కూడా బికాస్ ఆఫ్ రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన స్టైల్ వల్లే కానీ డైరెక్టర్ గారి టాలెంటే నాకు అక్కడ కనిపించలేదు సో ఇందులో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నిజంగా నేనైతే పెద్ద ఫ్యాన్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను ఇప్పుడున్న జనరేషన్ పిల్లకాయలకు అసలు తెలియదు ఆయన గురించి ఎందుకంటే నా చిన్నప్పుడే నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ టైంలోనే ఒక భాష అరుణాచలం ముత్తు నరసింహ ఇలాంటి లాట్ ఆఫ్ మూవీస్ చేశారు తమిళ్ ఇండస్ట్రీ అనే కాదు ఈవెన్ మన ఇండియా మొత్తం ఆయన సినిమాలు చూసేవాళ్ళు అనమాట సో అలాంటి హీరోని వీళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది సో ఈయన ప్లస్ పాయింట్స్ అంటే ఈయన ఈయన గురించే చెప్పాలి నిజంగా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఆయన వింటేజ్ లుక్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ నిజంగా చాలా చాలా బాగుంది ఇంకా ఇంకో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కీర్తి సురేష్ గారు సో హీరో గారి తర్వాత రజనీకాంత్ గారి తర్వాత అంత పేరు తెచ్చుకున్న వారు ఈ సినిమాలో కీర్తి సురేష్ గారే అని చెప్పాలి మోస్ట్లీ ఏడుస్తూనే కనిపిస్తారు బికాజ్ ఆఫ్ హర్ లోన్ ఆవిడ రోల్ ప్రకారం బట్ బాగానే చేసిందని చెప్పాలి అండ్ ఇంకా అదర్ యాక్టర్స్ రజనీకాంత్ గారు పక్కన ఒక కమిడియన్ ఉంటాడు అతను కూడా పర్లేదనిపించింది అండ్ ఖుష్బూ గారు మీనా గారు ఉంటారు కానీ చాలా తక్కువ రోల్ చాలా గెస్ట్ రోల్ అని చెప్పాలి ఊరికే ఉన్నారంటే ఉన్నారు మెరుపుతీగల కనిపిస్తూ ఉంటారు ఇంకా హీరోయిన్ నయన్తర్ గారు లేడీ సూపర్ స్టార్ లేడీ సూపర్ బాస్ ఏదో ఉంటారు ఆవిడ్ని సో ఆవిడ కూడా చాలా లెంత్ తక్కువ బట్ ఉన్నంతలో బాగా చేశారు బాగానే కనిపించారు అందంగా కనిపించారు ఇంకా విలన్ గురించి చెప్పాలంటే జగబత్ బాబు గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు ఆయన రోల్కి ఆయన బాగా చేశారని చెప్పాలి ఆయన లుక్ కూడా చాలా ఏమంటారు చాలా భయపెట్టేలాగా ఉన్నారనమాట ఎవరన్నా మీ ఇంట్లో పిల్లలు అన్నం తినను నేను మీరు చెప్పించేయను అంటుంటే ఈ క్యారెక్టర్ని చూపిస్తే ఖచ్చితంగా తినేస్తారు మీరు ఒక ఇడ్లీ పెడితే నాలుగు ఇడ్లీలు తినేస్తారు భయపడుతూ సో అలా ఉంటుందన్నమాట ఆయన లుక్ నిజంగా ఆయన పాత్ర ఆయన బాగానే చేస్తారని చెప్పాలి బట్ యాక్టర్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళ రోల్కి బాగానే న్యాయం చేశారు కానీ సినిమా స్టోరీ లేకపోవడంతో వీళ్ళు ఎంత బాగా చేసినా మనకు అంతగా కనెక్ట్ అవ్వదు అనమాట సో మ్యూజిక్ అయితే సాంగ్స్ నాకైతే అంతగా నచ్చలేదు అబ్బా మన సూపర్ స్టార్ గారి ఫస్ట్ సాంగ్ ఉంటుంది ఇంట్రొడక్షన్ సాంగ్ అది అయితే బాగుంది మిగతా సాంగ్స్ అంతా అలాగే ఉంది సో సోగానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం అనిపించింది ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఎలివేషన్ ఎలివేషన్ బాగా చేశాయి అండ్ ఫైటింగ్ సీన్స్ ఆ సీన్స్ బాగా సీక్వెన్సెస్ అన్ని బాగా డిజైన్ చేశారు ఫైటింగ్ అయితే సూపర్గా ఉంటుంది యాక్షన్ సీన్స్ ఎడిటింగ్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటే పర్లేదు అనిపించింది ఎందుకంటే లెంత్ కూడా చాలా ఎక్కువ రెండున్నర గంట సేపు నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు మార్నింగ్ షోకి వెళ్తే థియేటర్లో థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే నిండారనమాట మిగతా అంతా ఎంటీ సీట్స్తో చూసాము చాలా అస్సలు అరిసింది కూడా చాలా తక్కువ ఈవెన్ విజిల్స్ వేసింది కూడా చాలా తక్కువ కొన్ని సీన్స్కి మాత్రమే బికాస్ ఆఫ్ రజనీకాంత్ గారి వల్లే ఆ విజిల్స్ కూడా పడ్డాయి నిజంగా చాలా చాలా ఘోరంగా అనిపించింది సో ఈ టైంలో రావాల్సిన సినిమా అయితే కాదు ఆయన ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది డైరెక్టర్ గారు ఎందుకంటే డైరెక్టర్ శివగారు మంచి డైరెక్టరే అజిత్ గారితో నాలుగైదు సినిమాలు చేశారు అవి కూడా మంచి హిట్స్ వద్దన్న హిట్స్ అయ్యాయి అవి ఒకటి వంద కోట్ల పైన కలెక్షన్లు రాబట్టాయి అనమాట సో శివగారు అండ్ రజనీకాంత్ గారు మధ్య వస్తున్న సినిమా చాలా హైప్ ఉన్నింది బట్ పాత చింతకాయ పచ్చడిలాగే అనిపించింది సో వీటితో పోల్చుకుంటే అజిత్ గారితో చేసిన వీరం వేదాలం విశ్వాసం అవే కొంచెం పర్లేదేమో అనిపించాయి నాకు పర్సనల్గా సో ఈ టైంలో రావాల్సిన సినిమా అయితే కాదు ఎందుకంటే రజనీకాంత్ గారి ఏజ్ ఇప్పుడు సెవెంటీ ప్లస్ మహా అయితే ఒక ఐదు సినిమాలు పది సినిమాలు చేస్తారు చేసే సినిమాలు మంచిగా ఉంటే మా అలాంటి అభిమానులకి బాగా ఆనందంగా ఉంటుంది ఇలాంటి సినిమాలు పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలు అఫ్ కోర్స్ ఆయన ఎంత బాగా చేసినా కూడా స్టోరీ లేకపోతే మనకు అంతగా మినుగుడు అన్నమాట అనమాట నాకు అంతగా అనిపించలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను పైగా ఆడియన్స్ కూడా నేను చెప్పాను కదా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ వచ్చారు అస్సలు ఇన్వాల్వ్ చూడలేదు అనమాట ఫస్ట్ అరగంట గంటకే వాళ్ళకి అర్థమైపోయింది సినిమా గురించి అందరం మొబైల్స్ చూస్తూ కూర్చున్నారు కొంతమంది ఆవలిస్తూ అబ్బా అవుద్ది సినిమా అన్నట్టుగా కూర్చున్నారు అనమాట సో అంతగా ప్రభావం చూపించలేకపోయింది నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది అది కూడా బికాస్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సో ఆయన కోసం ఒకసారి చూడొచ్చు సో ఇందులో మైనస్ పాయింట్ అంటే మొత్తం నాకు డైరెక్టర్ గారే అనిపించింది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు స్టోరీ పాద్దే బట్ సరే అది కూడా కొంచెం కొత్తదనంగా చూపించుంటే బాగున్ను బట్ కూడా కుదరలేదు సో ఇంకో సినిమా గురించి చెప్పాలంటే నేను ఇది ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ఫిలిం జై భీమ్ సూర్య గారు నటించిన సినిమా నిజంగా చాలా చాలా బాగుంది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది మోస్ట్లీ చాలామంది చూసేసి ఉంటారు చూడ ఉంటే చూడండి నిజంగా చాలా మంచి సినిమా నిజంగా ఆ సినిమా చూస్తుంటే నాకు సూర్య గారి మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది అతని ప్రీవియస్ మూవీ ఆకాశం నిహద్ర గానీ ఈ సినిమా కానీ నిజంగా సూపర్ అసలా ఆ స్టోరీ లైన్ కానీ ఆ చేసిన విధానం కానీ నిజంగా చాలా చాలా బాగుంటాయి సూర్య గారి యాక్టింగ్ పర యాక్టర్ పరంగానే కాదు ఆయన బయట కూడా సమాజ సేవ తన వంతు సేవ చేస్తూ ఉంటారు అందరికీ నిజంగా సూపర్ యాక్టర్ ఇలాంటి సినిమాలు రజనీకాంత్ గారికి పడితే బాగుండు కదా అనిపించింది నాకు ఇలాంటి పెద్దన్న చిన్న పక్కింటన్నా ఎదుటింట ఇలాంటి సినిమాల కన్నా ఇలాంటి జై భీమ్ లాంటి సినిమాలు పడితే ఆయన రేంజ్ ఇంకా పెరుగుద్ది కదా ఎందుకంటే ఇలాంటి సినిమాలతో ఆయన కెరీర్ ఎండ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు పర్సనల్గా బట్ ఓకే బట్ ఈ జై భీమ్ సినిమా అయితే నిజంగా చాలా చాలా బాగుందబ్బా నిజంగా అందరు యాక్టర్స్ బాగా చేశారు ఇంకా సూర్య గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు వర్సటైల్ యాక్టర్ ఆయన టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిన గజని సినిమా గురి నుంచే ఆయన యాక్టింగ్ ఏంటో మనకు తెలుసు ఏ రోల్ అయినా చేయగలడు సో ప్రత్యేకంగా అతని యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు కానీ అందరూ బాగా చేశారు రోల్ ప్రతి క్యారెక్టర్ బాగా చేశారు ప్రకాష్ రాజ్ గారు కానీ మిగతా ఒక చిన్న పాప ఉంటుంది తను కానీ వాళ్ళ మదర్గా చేసిన వాళ్ళు కానీ అందరు తమిళ యాక్టర్స్ వాళ్ళ పేర్లు నాకు తెలియదు నిజంగా చాలా చాలా బాగుంటుంది ఎస్పెషలీ లాస్ట్ అరగంట బా క్లైమాక్స్ అయితే టూ గుడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే నిజంగా ఇలాంటి క్లైమాక్స్లు అయితే మన సినిమాల్లో వస్తూ ఉంటే సమాజంలో కూడా కొన్ని మార్పులు వస్తాయని నాకు అనిపించింది అనమాట నిజంగా చూస్తుంటారు అందరూ చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్లో చూసేయండి జై భీమ్ సో ఇది ఈరోజు వీడియో సో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒకసారి కొట్టేసి కొట్టడం అంటే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అప్పటి వరకు జై హింద్